ఇవాళ కూడా ఎవడో కంపెనీ వచ్చిన వాడు కూడా పెడతాడు ఇది పెడతాడని నీ పేపర్లు వచ్చినాయి ఇవాళ పొద్దున 1500 కోట్లు పెట్టి పెడతాడు. ఏం కంపెనీ అది? ఎవడో వాడు ఏదో కంపెనీ పెడతా ఉండొచ్చు. ఓ 2000 మందికి ఉద్యోగం దొరుకుతుంది సార్ అది. అంటే ఏమన్నాడు? ఎందుకు వస్తాను ప్రతిరోజు వాడు ఎందుకు వస్తాను ఎందుకు పెడతాను? నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా, చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పిన ఉద్యమం జరిగే సందర్భంలో చెప్పిన తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మంచి సంపన్నమైన ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పిన. ఎస్, ఇవాళ కరోనా 2 దెబ్బలు కొట్టిన తర్వాత, 2 వేవుల తర్వాత, 3వ వేవులో నలిగిపోతున్న సందర్భంలో కూడా నేను గర్వంగా చెప్తాను, ఇవాళ పోయిన సంవత్సరం, పోయిన ఆర్థిక సంవత్సరంలో మన యొక్క ఆదాయం, అంటే రాష్ట్రం డబ్బులు వచ్చేది, అన్ని రకాల రెవెన్యూ 1,51,000 కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి. ఈసారి 1,80,000 కోట్లు పోతున్నాం మనం. అంటే ఇంచుమించుగా 30,000 కోట్ల రూపాయల అదనపు రాబడి మనకు వస్తూ ఉంది. కంట్రీలో నంబర్ 1 ఉన్నది మన గ్రోత్, మన తెలంగాణ గ్రోత్. రేపు చెప్తాం కదా లెక్క, మాత్రం బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పమా ఈ లెక్క అంతా. పైసా లెక్క ఉంటుంది కదా, ఏ పద్దు కింద ఎంత వచ్చింది, ఏం వచ్చింది అంతా ఆడిట్ అవుతుంది కదా, స్టోరీలు చెప్పలేం కదా. 30,000 కోట్ల అదనపు రాబడి ఈసారి వస్తూ ఉంది. దీని మీద మళ్ళా గ్రోత్ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెరుగుతుంది. ఎందువల్ల వస్తుందండి? హైదరాబాద్ ఎక్కువ బాగుంది, హైదరాబాద్ కల్చర్ బాగుంది, హైదరాబాద్లో అఫెక్షనేట్ సొసైటీ ఉంది, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బాగుంది, తెలంగాణలో 24 గంటలు కరెంటు దొరుకుతుంది, తెలంగాణలో పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు దొరుకుతాయి, తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది.